బోయినపల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పుంజుకుందన్న భయంతోనే ఈ దాడి చేశారని, కానీ బీజేపీ నాయకులను చూస్తూ ఊరుకోమని, ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నరసింహాచారి, ఐలా మహేష్ కృష్ణ, దళిత మోర్చా మండల అధ్యక్షులు జనగామ లక్ష్మణ్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు బండి అంజయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సంకపాత చక్రవర్తి, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరయ్య, బీజేపీ గీత సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు నడిగొడ్డు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, ఇల్లందుల బాలయ్య, సుంకపాక ప్రభు, బీజేపీ మండల కార్యదర్శి మేడిశెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యొక్క మే ఓడిపోదామనే ఉద్దేశంతో ఉన్నాం. మీ డబ్బు డబ్బు వంచినా కూడా మీ యొక్క హైదరాబాద్ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని చెప్తూ, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ మీద మీరు దాడులు చేసినట్టయితే మేము కూడా కార్యకర్తలు ఊకోము, మీ మీద కార్యకర్తల పైన నాయకుల పైన ఏ ఒక్కరి మీద ఏదన్నా దాడులు చేస్తే ఖచ్చితంగా మేము ఊరుకోము. భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున 10 కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు మా పైన కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం పైన ఈ పోలీసులు ఏ చేసినా భయపడం, ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు ఎంత కొడితే అంత ఉద్యమిస్తారు. బీజేపీ కార్యకర్తలు గుండెపల ఉన్న కార్యకర్తలు ఎవరికి భయపడరు. ఖబర్దారి పోలీసులు కూడా చెప్తున్నాం, పోలీసు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తా ఉన్నారు ఈ యొక్క పోలీసులు. అందుకే చెప్తా ఉన్నాం, ఈ పోలీసులకు భయపడలేదు, ఎవరు భయపడలేదు. ఖబర్దారు కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో మేము పనిచేస్తాం. ఖచ్చితంగా సంజయ్ అన్న మీద దాడులు చేస్తే మేము కూడా దాడులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై బీజేపీ.